ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎన్నో వయసు కనపడుతుందా? స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడు వినపడుతుందా ఇది మాట నీకు సెకండ్ ఇయర్ది? ఇప్పుడు చూడు ఒకసారి మాట్లాడుతున్నాము. ఇప్పుడే జాయిన్ అయ్యాను. సారీ ఇంటరప్షన్, నెట్ కనెక్ట్ అవ్వటం వల్ల డిస్కనెక్ట్ అయింది. వాయిస్ క్లియర్గా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. ఓకే, సో మీకు స్టార్టింగ్ ఈ జామెట్రికల్ ఆప్టిక్స్ లో అబరేషన్స్ అనే చాప్టర్ మీకు స్టార్ట్ చేస్తాను. ఈ అబరేషన్స్ లో ఈ అబరేషన్స్ లో మీకు టూ టైప్స్ ఉన్నాయి. క్రోమాటిక్ అబరేషన్స్, మోనోక్రోమాటిక్ అబరేషన్స్. క్రోమాటిక్ అబరేషన్స్, మోనోక్రోమాటిక్ అబరేషన్స్ ఉంటాయి. అంటే యాక్చువల్గా క్రోమాటిక్ అబరేషన్స్ ఏంటంటే ఇమేజ్ యొక్క కలర్లో డిఫెక్ట్ ఉంటే దాన్ని క్రోమాటిక్ అబరేషన్ అంటాం. అట్లా కాకుండా ఈ కలర్ మోనోక్రోమాటిక్ లైట్ అయినప్పటికీ అబరేషన్ ఉన్నట్టయితే దాన్ని మోనోక్రోమాటిక్ అబరేషన్ అంటాం. మోనోక్రోమాటిక్ అబరేషన్స్లో అగైన్ దేర్ ఆర్ ఫైవ్ టైప్స్, స్పెరికల్ అబరేషన్, అస్టిగ్మాటిజం, కర్వేచర్, డిస్టార్షన్, ఫీల్డ్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సెకండ్ ఇయర్ ఫిజిక్స్కి వచ్చేసేటప్పుడు మీకు డెరివేషన్ పార్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో మ్యాక్సిమం మీరు ఎక్స్ప్లనేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ సెమిస్టర్లో మీరు ఎక్కువ పర్సంటేజ్ మీరు స్కోర్ చేయగలిగితే మిగిలిన పేపర్లన్నీ కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. అందువల్ల మీకు సివిల్స్లోకి వెళ్ళాలన్నా గ్రూప్ వన్కి వెళ్ళాలన్నా మీకు ఎక్కువగా మీకు స్కోర్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇది బాగా ఎక్కువగా మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే మీరు ఫేస్ చేయగలుగుతారు. ప్రతి ఎగ్జామ్లో కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా 50% కమింగ్ ఫ్రమ్ దిస్ ఆప్టిక్స్ అండ్ థర్మోడైనమిక్స్. ఈ సెకండ్ ఇయర్ యొక్క ఇంపార్టెన్స్ అది మాట. మీకు నెక్స్ట్ చాప్టర్కి వచ్చేసినప్పటికి ఇంటర్ఫేరెన్సు, డైఫ్రాక్షను, పోలరైజేషను, లేజర్స్, ఫోటోగ్రఫీ, ఫైబర్ ఆప్టిక్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే మీరు 3D పిక్చర్స్ చూస్తూ ఉంటారు. మీరు 3D పిక్చర్స్ చూస్తున్నారంటే 3D పిక్చర్స్ యొక్క
ఫార్మేషన్ ఎట్లా అవుతుంది అని అంటే బై యూజింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ డిఫ్రాక్షన్. డిఫ్రాక్షన్ ఉపయోగించి మనం ఇమేజినరీ బాడీని మనం తయారు చేయొచ్చు అన్నమాట. అలాగే మీకు ఫైబర్ ఆప్టిక్స్ ఉంటుంది. ఇప్పుడు నానో టెక్నాలజీ వచ్చింది, నానో టెక్నాలజీ అంతా కూడా ఫైబర్ మీద బేస్ అయ్యింది అన్నమాట. సో ఈ సెకండ్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఇది. ఎందువల్లంటే మీరు డైలీ లైఫ్లో ఏమైతే యూజ్ చేస్తూ ఉంటారో అవన్నీ కూడా ఈ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మీకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు రెయినీ సీజన్లో రోడ్డు మీద నడుస్తూ ఉంటే మీకు ఈ రోడ్డు మీద వాటర్ మీద ఒక ఆయిల్ డ్రాప్ పడింది అనుకోండి, మీకు కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే రెయిన్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్ఫరెన్స్ సంబంధించిన ఇల్లస్ట్రేషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సో మెనీ ఎగ్జాంపుల్స్ మస్ట్ బి కమింగ్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ ఆప్టిక్స్. సో మీకు నెక్స్ట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం వాట్సాప్లో. క్లాసెస్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా చెప్తూ ఉంటాయి. అటెండెన్స్ మస్ట్ బి కంపల్సరీ ఫర్ ఆన్లైన్ క్లాసెస్. ద గవర్నమెంట్ ఆల్సో, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ఇష్యూడ్ సమ్ సర్క్యులర్స్ అబౌట్ ద స్టూడెంట్స్ అండ్ కన్సిడర్ ద పర్సంటేజ్ ఆఫ్ అటెండెన్స్ బై టీచింగ్ ద ఆన్లైన్ క్లాసెస్. సో క్లాసెస్ అంటే మీరు ఏదో సెల్ ఫోన్ ఆన్ చేసేయటం, పక్కకి వెళ్ళిపోవడం కాదు. మీరు మర్షన్షుడ్గా మేము ఏమైతే చెప్తున్నామో అది వింటేనే అర్థమవుతుంది. మీకు నోట్స్ అనేది మీకు ఆల్రెడీ మీకు పంపిస్తాము. ఆ నోట్స్ మీరు జిరాక్స్ తీసుకోవచ్చు. సో మీరు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో అప్పటి వరకు మీరు కాలేజీకి రావక్కర్లేదు. ఏ డౌట్ మీరు అడగచ్చు. మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. క్లాస్ జరిగేటప్పుడు మాత్రం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. ఎవరు క్రియేట్ చేసినా మాకు తెలిసిపోతూ ఉంటుంది. ఈ క్లాస్లో 100 మంది కూర్చొని మీరు అలర్ట్ చేస్తూ ఉంటే మేము ఐడెంటిఫై చేయలేము. కానీ ఇక్కడ ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళు కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో మీరు కూడా మీరు ఎంతైతే కోఆపరేట్ చేస్తారో మేము ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఎక్కువ చెప్పగలుగుతాం అన్నమాట మీరు. సో మా సంస్థకి అందరూ కూడా మాస్కులు ధరించడం, బయటికి వెళ్ళినప్పుడేమో డిస్టెన్స్ మెయింటైన్ చేయటం. సో కరోనా ప్రికాషన్స్ అన్నీ కూడా మీరు ఇంటి దగ్గర ఉండి తీసుకుని క్లాసులకి రెగ్యులర్గా, మీకు చెప్పేది 1 అవరే కాబట్టి ఫిజిక్స్ 1 అవరు, మ్యాథ్స్ 1 అవరు, అలాగా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి పూర్తిగా విని అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ నుంచి మీరు మీకు వాట్సాప్లో నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు జరుగుతుందో ఇన్ఫార్మ్ చేస్తాము. ఓకే వెంకటో సార్, వీడియో ఎందుకు? హలో సార్, లలిత సుధా. ఎస్ సార్. ఐ మ్యూట్ లో పెట్టమ్మా సార్. నా ఈ నంబర్ యాడ్ చేయలేదు సార్. యాడ్ చేయలేదా? ఆహా, ఈ నంబర్ యాడ్ చేయలేదు. ఆ ఎస్ సార్, పంపించండి. ప్రకాష్కి పంపించు. ప్రకాష్ నంబర్ ఉందా మీకు? వాట్సాప్ లో పెడతాను నేను. ఆ నంబర్ కి పంపించండి. ప్రకాష్ నంబర్ వాట్సాప్ గ్రూప్ లో ఉంటుంది. ఓకే సార్. ఆ నంబర్ కి పెడితే మీరు ఆ నంబర్ యాడ్ చేస్తారు. మీ మెంబర్ నంబర్లు అన్ని కూడా యాడ్ చేస్తారు. ఓకే సార్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. క్లాసులు రెగ్యులర్ గా జరుగుతాయి సార్. మా నంబర్స్ కూడా యాడ్ చేయలేదు సార్. అమ్మా, హలో హలో. మా నంబర్స్ కూడా యాడ్ చేయలేదు సార్. ఎవరు అవుతమ్మా? మానసులా? జాన్సీ సార్. జాన్సీ. జాన్సీయా? అదే నేను ఇప్పుడు ప్రకాష్ నెంబర్ పెడతాను నేను గ్రూప్ లో. ఆ నెంబర్ కి మీరు మెసేజ్ పెట్టండి, ఏ నెంబర్లకి యాడ్ చేయాలో ఆ నెంబర్లు అన్ని పెట్టండి, దాంట్లో యాడ్ చేయిస్తాను గ్రూప్ లో. ఓకేమ్మా? చెప్పు. సార్, 11 కి సాంస్క్రిట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది సార్. ఓకే ఓకేమ్మా. ఓకే ఓకే, లీవ్. ఓకే, మళ్ళీ మెసేజ్ పెడతాం వాట్సాప్ గ్రూప్ లో, అప్పుడు చూసుకుని జాయిన్ అవ్వండి. ఓకే ఓకే సార్. ఓకే బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే.
వెల్కమ్. సార్